రికీ నమస్కారం ప్రతి వ్యక్తి ధనం సంపాదించడానికి పగలు రాత్రి కష్టపడతారు మీరు జీవితంలో ఆనందంతో పాటు పురోగతిని కోరుకుంటే మీరు దీనికోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపద శ్రేయస్సు ప్రసాదించే దేవతగా పేర్కొన్నారు శుక్రవారం శుక్రుడితో పాటు లక్ష్మీదేవికి అంకితం చేశారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు తప్పకుండా ఈ పనులు చేయండి లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇలా చేయండి శుక్రవారం లక్ష్మీదేవిని తామర పూలతో పూజించాలి ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారాల్లో పంచదార మిఠాయి పాయసం నైవేద్యంగా సమర్పించండి శుక్రవారం ఇంటిని శుభ్రం చేయండి ప్రధాన ద్వారం ముందు ముగ్గు వేసి లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించండి శుక్రవారాల్లో తామరమాల లేదా స్ఫటికమాలతో లక్ష్మీ మంత్రాలను జపించండి ధన లాభం కోసం కొందరికి డబ్బు కొరత ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలువదు ఇందుకోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించండి కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీరు లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో చిటికెడు కుంకుమ పువ్వును కలపాలని గుర్తుంచుకోండి ఆ తర్వాత ఈ భస్మాన్ని ఎరుపు రంగు కాగితంలో వేసి మీ పరుసులో భద్రంగా పెట్టుకోండి ఇలా చేస్తే మీరు ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు మీ భార్యకు బహుమతి ఇవ్వండి శ్రీ సుఖంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది భార్యను గృహలక్ష్మి అంటారు అందుకే మీ ఇంటి లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అటువంటి పరిస్థితిలో శుక్రవారం నాడు భార్యకు బహుమతిని తెచ్చి ఆమెను ఆనందంలో ముంచెత్తండి ఈ పరిహారంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉండేలా చేస్తుంది ప్రతికూలతను వదిలించుకోండి కొన్నిసార్లు మన జీవితంలో పురోగతి నిలిచిపోతుంది ఎంత ప్రయత్నించినా జీవితంలో ముందుకు సాగలేము ఎందుకంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది దీని నుంచి విముక్తి పొందాలంటే శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సంపద సంతోషం నెలకొంటాయని నమ్ముతారు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఇలా చేయండి శుక్రవారం లక్ష్మీదేవి శుక్రుడికి అంకితం చేసిన రోజు శుక్రుడు శ్రీలింగ గ్రహం ప్రేమ అందానికి సంబంధించిన గ్రహంగా శుక్రుడిని పరిగణిస్తారు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటు శుక్రుడిని పూజించాలని నమ్ముతారు